ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడైతే కనుక గోదావరి జలాలను ఖరీఫ్ పంటకి కిందకు వదిలేందుకు గాను ఈ రోజైతే ముహూర్తం ఖరారు చేశారు. ఇక్కడికైతే రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది మంత్రులు అయితే కనుక వచ్చి ఈ రోజైతే దీన్ని ప్రారంభోత్సవం చేసి నీటిని వదిలిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడే ఇప్పుడు మూడు డెల్టాలకు సంబంధించి ఏదైతే ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా సెంట్రల్ డెల్టాకి సంబంధించి 2000 క్యూసెక్ల నీరుని అయితే కనుక ఇప్పుడు వదిలిన పరిస్థితులు చూస్తున్నాం. కింద అయితే కనుక ఇన్ఫ్లో అయితే కనుక 8000 క్యూసెక్ల నీరు ఉందని చెప్పి ఇప్పుడు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే 8000 క్యూసెక్ల నీరులోని తొలి పంటకి ఇప్పుడైతే ఈ 2000 క్యూసెక్ల నీరుని వదిలిన పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి సంవత్సరం జూన్ 12వ తారీఖుకి ఈ ఖరీఫ్ పంటకి వదిలిన నీటిని ఈ సంవత్సరం అయితే కనుక కొంచెం ముందస్తుగా 1వ తారీఖుకి వదిలిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్కన గోదావరి ఉగ్ర రూపం దాల్చి వరదలు వచ్చే సమయంలోని ఈ పంట నీట ములిగే పరిస్థితులు ఉన్నాయి. ఇదే పరిస్థితుల్లో భాగంగా ఇప్పుడైతే ఈ ముందస్తుగా నీటిని వదలడం వల్ల పంట తొందరగా చేతికి వస్తుందని చెప్పేసి నీటి ముంపుకి గురి అవ్వకుండా ముందస్తుగా రైతులను కాపాడేందుకు గాను ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి ఈ మంత్రుల మాటల్లో అయితే మనం విన్నాం. ఇదే విధంగా ఈ నీటిని అటు ఆత్రేయపురం నుంచి లల్ల హెడ్ కెనాల్ దగ్గర నుంచి ఈ పి గన్నవరం కెనాల్ దగ్గర నుంచి ఐపాలవరం కెనాల్ దగ్గర నుంచి మొత్తం ఈ అన్నింటి కింద కూడా ఈ మొత్తం ఈ ఏదైతే డెల్టా ప్రాంతం ఉందో ఈ ప్రాంతం అంతా కూడా 10,30,000 ఎకరాలు అయితే కనుక సాగుబడిలో ఉన్నట్టు ఖరీఫ్కి సాగుబడిలో ఉన్నట్టు ఇక్కడ సమాచారం అయితే పూర్తిగా మనకి తెలుస్తుంది. ఇదే విధంగా ఈ నీరంతా కూడా ముందస్తుగా ఏదైతే గోదావరి వరదలు ఉన్నాయో ఆ వరదల్లో భాగంగా ఆ వరద ముంపుకి గురి కాకుండా ఇక్కడ ప్రత్యామ్నాయంగా ముందస్తుగా ఈ వాటర్ని అయితే కనుక వదలడం గోదావరి జలాలను వదలడం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే విధంగా ఇప్పుడైతే రైతులందరూ కూడా సేఫ్ సైడ్లోని కొంచెం వరదల బారిన పడకుండా ఈ పంటలను చేతి తీసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే కాకుండా ఏదైతే ఆయకట్టు ఉందో ఈ ఆయకట్టు గట్టు మొత్తం కూడా పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ముందస్తు పంటకి ఈ పంటకి 50 రోజులు గడువు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా రిపేర్ కార్యక్రమాలు ఏమీ చేయలేదని రైతులు అయితే కనుక ఇక్కడ స్థానికంగా కొంతమంది ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ నీరు అక్కడికి వెళ్ళేసరికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలోనే రిపేర్ వర్కులన్నీ పూర్తి చేసి రైతుల్ని ముందస్తుగా జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి అయితే ఉంది. జగన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఇక్కడికి వచ్చిన స్థానిక మంత్రుల మాటల్లో అయితే మనం విన్నాం. కెమెరా పర్సన్ బాలుతో వెంకట్, ఆర్టీవీ రాజమహేంద్రవరం నుండి.